తెలుగుదేశం ప్రతి వందల ఐక్యత సెక్షన్లన్నింటినీ 2016 చట్టం లాంటి సెక్షన్లు అన్నింటినీ తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభవంతుల ఐక్యత తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభవంతుల ఐక్యత తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభవంతుల ఐక్యత పోరాటం విభిన్న ప్రతిభవంతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విభిన్న ప్రతిభవంతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. మరి ఈ కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే విభిన్న ప్రతిభావంతులకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి మాకు అర్థమైంది. గత 2016 ఇదే నరేంద్ర మోడీ గారు 2016 చట్టాన్ని అదే పార్లమెంట్లో పెట్టి అమలు చేసినటువంటి వ్యక్తి, ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పార్లమెంట్లో ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేయాల్సినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతులకు నీరు గారిచినట్టుగా విభిన్న ప్రతిభావంతులను నిర్లక్ష్యం చేసి విభిన్న ప్రతిభావంతులకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడం ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 2016 చట్టంలో విభిన్న ప్రతిభావంతులకు 5% జీవో అమలు చేయడానికి ఆ రోజులో అనుమతించారు. ఇప్పుడు దాన్ని దారుణంగా చట్టం కానీ విభిన్న ప్రతిభావంతులకు ఏ సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళకి చాలా హక్కులు ఉన్నాయి. ఇల్లు అయితేనేమి, వాళ్ళకి బస్సు రైలు రవాణా సౌకర్యాలలో రాయితీలు అయితేనేమి, చాలా ఉన్నాయి. ఇలాంటివి ఏమీ కూడా అమలు చేయకుండా వాళ్ళకి అసలు ఇంత దారుణం చేయడం కేంద్ర ప్రభుత్వం లోటు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో ఈ విభిన్న ప్రతిభావంతులకు రావాల్సిన హక్కులు పోరాడడానికి చేతగాక ఊకనున్నాడు. ఖచ్చితంగా ఈయన కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని 28 ఎంపీలు ఉన్నారు కాబట్టి నువ్వు ప్రధానమంత్రితో అడిగి విభిన్న ప్రతిభావంతులకి న్యాయం జరిగేటట్లు చేయాలని కోరుకుంటున్నాను.